శాకుంతలం అనే ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీ తోటి వెళ్ళి కూర్చునే విధంగా చూసుకునే విధంగా ఉంది. కొన్ని సన్నివేశాలు అయితే మనకు చెప్పాను కదా, అవతార్ చూస్తే ఇట్లా మనకు త్రీడీలో చూసాను నేను. ముందు సీట్లో ముందు సీట్లోకి వచ్చినట్టు ఆ సన్నివేశాలు, ఆ జింకలు ఆ దుప్పులు ఎగురుతుంటే కొన్ని సన్నివేశాలు అయితే ఇట్లా తిప్పుతున్నప్పుడు అవి మనం ముందుకు వచ్చినట్టుగా అసలు ఇట్లా పట్టుకొని చేతితో తగిలితే అయ్యో తగులుతుందేమో అనే ఫీలింగ్ వెళ్తే అంత అద్భుతంగా అనిపించింది. నిజంగా సమంతకు మంచి బెస్ట్ మూవీ అన్న, ఓ బ్లాక్ బస్టర్లు అని చెప్పకూడదు, బెస్ట్ మూవీ. చరిత్రకు సంబంధించింది కాబట్టి బెస్ట్ మూవీ, మంచి మూవీ అని చెప్పాలి. అలాగే దిల్రాజ్ సార్ అయితే నిజంగా ఆయన లేడీస్కి ఇలా ఇంత సపోర్ట్ చేస్తున్నాడు అనే మంచి ఫీలింగ్ కలుగుతుంది. దిల్రాజ్ అంటే దిల్రాజ్ అని ఢిల్లీ సినిమాతో ఏటి ఏదో సినిమా తీసిండు, ఆ దిల్రాజ్ అని పేరు వచ్చింది అనుకున్నాం కానీ అలాగే అన్న, దిల్రాజ్ అంటే ఆయనకు నిజంగానే మనసు ఉంది అని నిరూపించుకున్నాడు రీసెంట్గా బలగం సినిమాతో, తర్వాత ఈ శాకుంతలం సినిమాతో. లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఇంత సపోర్ట్ ఎవరు చేస్తాడన్న, ఆయన కాబట్టే చేశాడు నిజంగా. ఆయన ఫస్ట్ చే